భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చిన ఆక్వా రైతులు నాణ్యమైన విద్యుత్ను హెచ్చరికలు సరఫరా చేయాలని మంత్రిని కోరిన ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులు మంత్రి సూచన. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లు కొత్త సబ్స్టేషన్లను గుర్తించాలని, ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. మొత్తం 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కూడా తయారైనది. ఆ గ్యాప్ చాలా ఉంటుంది. పవర్ పర్చేస్ వెళ్ళిపోయారు. అదేంటంటే ఈజీగా పవర్ పర్చేస్ డబ్బులు పడేయడం, పవర్ కొనుక్కోవడం, తీసుకొచ్చుకోవడం అవసరం అయితే మేము ఏమి పెంచుకోం. ఆ తప్పు వల్ల ఏమైందంటే ఇప్పుడు కలెక్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు లేదంటే మేమే వేయాలి, లేకపోతే కొత్త ప్రొడక్షన్ పెంచాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చిన దాన్ని కూడా వాడుకోవాలి. వచ్చింది మనకి అంటే ఫేడర్ లెవెల్లో మనం సోలార్ తయారు చేసి ఫేడర్కి ఇచ్చేసి ఫేడర్ నుంచి రైతులకు వచ్చింది కరెంట్. అది వదిలేశారు. మనం మళ్ళీ లెటర్ రాశాం, సీఎం గారు లెటర్ రాశాడు, మళ్ళీ మేము వాడుకుంటాం ఇవ్వమని చెప్పి అది ఒకటి అడిగాము. ఇంటి పైన సోలార్ అడిగాము, సూర్యగారు అడిగాము. పగలపూట కరెంటు దొరుకుతుంది మన పోటానికి. రైతులు కూడా కరెంటు ప్రీమియం అయిపోయింది. అంటే 3 రూపాయలు దొరికేది, 6 రూపాయలకి, 7 రూపాయలకి, 8 రూపాయలు కొనాలి. ఆ బరువు అంతా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది.